Hello friends, Rizwan here. నేను ఈ వీడియోలో మీకు పెద్ద కంపెనీస్ గురించి డిస్కషన్ చేస్తున్నాను. అయితే ఏమేం పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి ఈ వీడియోలో నేను 1 or 2 కంపెనీస్ గురించి డిస్కషన్ చేస్తాను. అందులో వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమేమి అమ్ముతున్నారు, ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి మరియు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఈ వీడియోలో నేను ఇక్కడ కంప్లీట్ డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఇప్పుడు చాలామంది కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ కంపెనీ స్టార్ట్ చేసే ముందు రీసెర్చ్ అనేది కంప్లీట్గా చేయాలి. రీసెర్చ్ కరెక్ట్ చేసినట్టయితే 100% ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి. ఇంకా ఇంకో విషయం ఏముంటుందంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఫార్మేషన్ చేసినాము, చేసిన తర్వాత దాని యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మనము ఒక టాప్ మోస్ట్ వరల్డ్లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ ప్రాజెక్ట్ రిపోర్ట్లాగా మన కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నట్టయితే 100% మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్ద ఎత్తున చూడండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. చాలా చిన్న కంపెనీ, ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అవుతుంది కానీ ఒక పెద్ద కంపెనీగా మారిపోతుంది. అయితే ఇటువంటి కంపెనీ మీరు కూడా తయారు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో వచ్చేసి మనకి అవకాశం అనేది ఉంది, ఎందుకంటే మనము ఇండియాలో టెక్నాలజికల్గా డెవలప్డ్ ఉన్నాము, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి చూసినట్టయితే ఇండియా నుంచి సర్వీసెస్ ఫారిన్కి కూడా మనము సప్లై చేస్తుంటాము, వేరే యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్కి మనం సర్వీసెస్ ఇస్తుంటాము ఐటీ సెక్టర్లో. అలాగే చూసినట్టయితే ప్రోడక్ట్స్ చూసినట్టయితే మన స్పైసెస్ కావచ్చు, లేదంటే ఇంకా పల్సెస్ కావచ్చు, లేదంటే ఇంకా చాలా రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ మనం ఫారిన్కి ఎక్స్పోర్ట్ అనేది చేస్తున్నాము. అయితే ఆ సర్వీసెస్ కావచ్చు, లేదంటే ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి కూడా కంపెనీ తయారు చేసినట్టయితే చాలా వరకు మీ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏ కంపెనీ స్టార్ట్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది మరియు మీ బడ్జెట్ ఎంత ఉంది, దాన్ని బేస్ చేసుకొని కంపెనీ స్టార్టప్ అనేది ఉంటుంది. అయితే ఒక పెద్ద ఎత్తున మీ కంపెనీ లాంగ్ టర్మ్లో ఫార్మేషన్ కావాలంటే చాలా విషయాలు ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పినాను, ఏంటంటే కంపెనీ యొక్క ప్లేస్, చూసింగ్ ఆఫ్ ప్లేస్, ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మరియు మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, మరి దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసేసి మరియు రీసెర్చ్లో కావచ్చు, లేదంటే కంపెనీ స్టార్టప్లో కావచ్చు, లేదంటే మార్కెటింగ్లో కావచ్చు, ఇది కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నట్టయితే మీరు 100% కంపెనీ కూడా స్టార్ట్ చేసుకొని రన్ చేయొచ్చు. నేను ఇంతకుముందు కూడా మీకు వీడియోలో ఒక చెప్పినాను, ఏంటంటే కంపెనీ పెద్ద కంపెనీ స్టార్టప్ చేయాలంటే ఇప్పుడు చాలామంది చేయలేరు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది, కానీ పెద్ద కంపెనీ స్టార్ట్ చేసే డ్రీమ్ అనేది ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే నేను ఇక్కడ మీకు కంప్లీట్ సొల్యూషన్ చెప్తాను. ఈ వీడియో తర్వాత లాస్ట్లో మీకు డీటెయిల్స్ చెప్తాను, నేను మీకు ఎలా హెల్ప్ చేయబోతున్నాను అది నేను డీటెయిల్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే మనము కంపెనీస్ గురించి కొద్దిగా మాట్లాడదాము, డిస్కషన్ చేద్దాము, ఎటువంటి కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ కంపెనీస్ ఎలా ఉన్నాయి. మరి మనం అప్పుడప్పుడు అనుకుంటాము ఏదో డిఫరెంట్గా ఉండొచ్చు, కంపెనీస్ డిఫరెంట్గా ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ సింపుల్ కంపెనీ కూడా కరెక్ట్ స్ట్రాటజీతో స్టార్ట్ చేస్తే 100% అందులో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు స్టార్ట్ చేయడానికి, కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాలని చూస్తుంటారు. మంచి కంపెనీ ఉంటే మేము కూడా పెట్టుబడి పెడదాము, ఇండియా వాళ్ళు కావచ్చు లేదంటే ఫారిన్ వాళ్ళు కావచ్చు, చూస్తూనే ఉంటారు. అటువంటి అవకాశాలన్నీ అందరూ చూస్తూనే ఉంటారు. అయితే అలాంటి వాళ్ళని కరెక్ట్గా టార్గెటింగ్ చేసి, మార్కెటింగ్ చేసి మీరు కరెక్ట్గా చేసినట్టయితే 100% మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి మనము స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క కంపెనీ గురించి డిస్కషన్ చేద్దాం. ఇక్కడ నేను ఒక 3 కంపెనీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 3 కంపెనీస్లో చూసినట్టయితే ఫస్ట్ కంపెనీ చూడండి మీరు, డీల్ షేర్ అనేది ఒక కంపెనీ ఉంది ఇక్కడ. ఇది ఒక ఆన్లైన్ బేస్డ్ కంపెనీ, జైపూర్కి సంబంధించిన కంపెనీ ఉంది, జైపూర్ రాజస్థాన్కి సంబంధించిన కంపెనీ ఉంది. అయితే ఇందులో చూసినట్టయితే మీరు చూడండి, ఇది ఇన్నోవెన్ క్యాపిటల్ వాళ్ళు ఇందులో దాదాపు $25 మిలియన్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, $1 మిలియన్ అంటే దాదాపు 7 crores మనకి, $1 మిలియన్ అంటే దాదాపు 7 crores ఇక్కడ చూడండి అయితే అలాగే వాళ్ళు $25 మిలియన్ వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అయితే దాదాపు 175 crores అమౌంట్ అనేది వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేస్తున్నారు. ఒక చిన్న కంపెనీగా డీల్ షేర్గా స్టార్ట్ అయింది ఈ కామర్స్ కంపెనీగా, కానీ అందులో ఇన్వెస్ట్మెంట్ అనేది మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు చాలామందికి సెటప్ చేయడము, ఎలా రన్ చేయాలి బిజినెస్ అది అంతా తెలియదు. అది అంతా
మనం చేయగలుగుతాం. ఎందుకంటే అదంతా కంప్లీట్ సెటప్ చేయడము, ట్రాన్స్పరెన్సీ అదంతా చేయగలుగుతాం. దానిలో ఏం ప్రాబ్లం అనేది ఉండదు. లీగల్ ప్రాసెస్లో మనం వెళ్ళగలుగుతాం. అయితే ఇది చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ మీ డ్రీమ్ అనేది పెద్దగా ఉండాలి. ఏంటంటే నేను ఒక పెద్ద కంపెనీ ఫార్మేషన్ చేయబోతున్నాను, ఎట్టి పరిస్థితులైనా ఒక హై రేంజ్లో వెళ్ళాలని నాకు ఉంది అని ఆ డ్రీమ్ అన్నట్టు మీకు ఉన్నట్టయితే 100% మీరు కూడా ఒక పెద్ద కంపెనీ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇంకో కంపెనీ చూడండి, యూనిఫోర్ అని ఒక కంపెనీ ఉంది. ఇది ఒక టెక్నాలజీ బేస్డ్ కంపెనీ ఉంది. ఈ టెక్నాలజీ బేస్డ్ కంపెనీలో ఇది స్టార్ట్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చూడండి, సోరెన్సన్ క్యాపిటల్ పార్ట్నర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఇందులో చూసినట్టయితే 14 మిలియన్ యూఎస్డి, దాదాపు 98 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇందులో కూడా వచ్చింది. అలాగే గ్రో ఫిన్టెక్ అనే ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఉంది. ఇందులో ఇది కూడా ఒక టెక్నాలజీకి సంబంధించి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్కి సంబంధించిన కంపెనీ. నేను డీటెయిల్ కూడా చూపిస్తాను మీకు కంపెనీ ఎలా ఉంటుంది ఏందన్నట్టు. అయితే ఇది చూడండి, ఎంసీ గ్లోబల్ ఎడ్టెక్ వాళ్ళు ఇక్కడ చూడండి, మరియు బీ క్యాపిటల్, బరోన్ అండ్ అదర్స్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎంత? $10 మిలియన్ యూఎస్డి, అంటే దాదాపు 70 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినారు. అయితే ఇటువంటి కంపెనీస్లో వీళ్ళు కూడా మామూలుగా స్టార్ట్ చేస్తున్నారు, ఒక 4-5% కలిసి స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా వరకు వస్తున్నాయి. కానీ దీని వెనుక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే, కరెక్ట్ స్ట్రాటజీ బిల్డప్ చేయాలి, కరెక్ట్ రీసెర్చ్ అనేది చేయాలి. కంపెనీ ఒక స్టార్ట్ చేస్తున్నారైతే, ఒక పెద్ద కంపెనీ అంటే ఇప్పుడు ఇది 100 కోట్లు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. అయితే ఎందుకు చేస్తారు? ఆ కంపెనీ యొక్క రీసెర్చ్ కరెక్ట్ ఉంటే, ఆ కంపెనీ యొక్క ఉద్దేశం కరెక్ట్ ఉంటే చాలామంది అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పినాను వేరే కంపెనీస్ గురించి, అందులో కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇందులో కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేవి వచ్చినాయి. ఇలాగే ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇంకా నా దగ్గర చాలా కంపెనీస్ డేటా అనేది ఉంది. మీకు ఎటువంటి కంపెనీ సూటబుల్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఆ బిల్డప్ చేసినట్టయితే 100% మీకు కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫ్యూచర్లో ఎక్కువ వస్తాయి. అప్పుడు మీ కంపెనీ ఇండియాయి కాదు, మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే మనము ఆన్లైన్లో కావచ్చు, లేదంటే కంపెనీ సెటప్స్లో జస్ట్ ఒక 5-10% మాత్రమే ఉన్నాము. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంత జనాభా ఉంది, ఆల్ ఓవర్ వరల్డ్ చాలా జనాభా ఉంది, కానీ కంపెనీ యొక్క రీచ్ అన్నట్టు చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఇంకా చాలా స్కోప్ ఉంది. ఒక్క కంపెనీలాగా 100 కంపెనీస్ తయారైనా కానీ బెనిఫిట్ అనేది చాలా ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇంకా చాలా స్కోప్ అనేది ఉంది బిజినెస్లో. అయితే మీరు కూడా ఒక పెద్ద డ్రీమ్, మీద ఒక పెద్ద డ్రీమ్ ఉంది, మీరు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ మీకు మీ కంపెనీస్లో రావాలి, లేదంటే మీరు కూడా ఒక పెద్ద కంపెనీ డెవలప్ చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేసి మీ కంపెనీని సెటప్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కరెక్ట్ ఇంటర్నేషనల్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే అందులో. మరియు ఇంకోటి ఏముంటుందంటే, వరల్డ్లో ఉన్న 500 సక్సెస్ఫుల్ కంపెనీస్ తీసుకున్నట్టయితే వాళ్ళ సక్సెస్ స్ట్రాటజీ ఎలా ఉంది, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క సెటప్ ఎలా ఉంది, మరియు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, అంటే సక్సెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే టాప్ మోస్ట్ కంపెనీస్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, మరియు దాన్ని కంపేర్ చేసుకుంటూ మన కంపెనీ సెటప్ చేసుకున్నట్టయితే 100% బిజినెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక కంపెనీ గురించి చెప్పినాను మీకు. యాక్చువల్గా ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ కంపెనీ $25 మిలియన్ గురించి చెప్పినాను. అయితే ఇక్కడ చూడండి, డీల్ షేర్ .in అనే కంపెనీ ఉంది, డీల్ షేర్ .in. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా ఇది జనరల్ హోమ్కి సంబంధించిన, అంటే డైలీ సరుకులు వీళ్ళు అమ్ముతున్నారు. ఇది ఎలా గ్రో అవుతుంది చూడండి. ఇది జైపూర్ది కంపెనీ, ఇది ఇలా ఈ కంపెనీ తయారు చేసుకొని వీళ్ళు కరెక్ట్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. అయితే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి, మరియు వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి చాలా పెరుగుతున్నాయి. అయితే ఇలా కంపెనీ కూడా, ఇది కంప్లీట్ కంపెనీ కూడా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. దీనిలో ఉన్న స్ట్రాటజీస్ డిఫరెంట్ ఉంటాయి, మరి దీని వెనుక ఉన్న చాలా ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఒక కంపెనీ ఇప్పుడు ఒక వెబ్సైట్ లాగా చాలా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి, కానీ ఒక కంపెనీ హిట్ అవుతుంది, మిగతా కంపెనీస్ హిట్ కావు. ఎందుకు? ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు అనేది ఉంటాయి. కంపెనీ సెటప్ చేసేటప్పుడు చాలా విషయాలు ఉంటాయి. అలాగే చూసినట్టయితే ఇక్కడ మీరు, ఇక్కడ నేను చెప్పినాను కదా మీకు, యూనిఫోర్ కంపెనీ చూడండి. యూనిఫోర్ కంపెనీలు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏముంది, ఇది ఏఐ క్యాపబిలిటీస్తో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపబిలిటీస్తో ఈ కంపెనీ
సెటప్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఇప్పుడు చూసినట్టయితే సోరెన్సన్ క్యాపిటల్ పార్ట్నర్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టు వీళ్ళు ఎంత చాలా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సోరెన్సన్ క్యాపిటల్ నుంచి వాళ్ళకి ఫండ్స్ అనేవి చాలా వరకు వచ్చినాయి. మరి అది యూజ్ చేసుకుంటూ వాళ్ళు కంపెనీని పెంచుకుంటున్నారు. అయితే ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఫ్యూచర్లో పెరగబోతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ కావచ్చు, రోబోటిక్స్లో కూడా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. మరి అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూసినట్టయితే చాలా కంపెనీస్ ఫ్యూచర్లో రాబోతున్నాయి. అయితే మీ దగ్గర ఒక పెద్ద అవకాశం అనేది ఉంది. మీరు కరెక్ట్ స్ట్రాటజీ యూటిలైజ్ చేస్తే మీ మీ యొక్క కంపెనీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్, థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఇది సెటప్ చేయాలంటే అంత ఈజీ అనేది ఉండదు. ఇక్కడ చూడండి వీళ్ళు రీసెర్చ్ ఎందులో ఏ ప్లాట్ఫామ్లో చేసినారు, కన్వర్సేషనల్ సెల్ఫ్ సర్వీస్ అంటే ఆటోమేట్ అండ్ పర్సనలైజ్ కస్టమర్ కన్వర్సేషన్స్ విత్ ఏఐ డ్రివెన్ ఇంటెలిజెంట్ వర్చువల్ అసిస్టెంట్స్. ఇప్పుడు ఇంతకుముందు మనము హ్యూమన్ టు హ్యూమన్ మాట్లాడేసి ఫైనలైజ్ చేసేది డీల్స్ అనేవి, మరియు ఇంకా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ సేల్స్ అనేవి జరిగేవి. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కంప్లీట్ సెటప్ అనేది జరగబోతుంది. ఇక ఫ్యూచర్లో చాలా వరకు మషీన్సే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషీన్స్, రోబోటిక్స్ ఇవే పనిచేయబోతున్నాయి. కాబట్టి మనుషుల యొక్క ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోతుంది, అంటే యూజ్ అనేది తగ్గిపోతుంది. సర్వీసెస్లో కంప్లీట్ ఆటోమేట్ అవుతుంది. అంటే ఆటోమేట్ చేసితే ఏమవుతుందంటే కంపెనీ సెటప్ చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇంతకుముందు ప్రజల మీద అంటే వర్కర్స్ మీద చాలా డిపెండ్ అయ్యే వర్క్ చేసి అందులో చాలా వరకు కంపెనీస్ అనేవి సక్సెస్ఫుల్ కాలేవు. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ ఆటోమేషన్ వస్తుంది. కాబట్టి కంప్లీట్ ఆటోమేటిక్ చేసినట్టయితే మీ బిజినెస్ అనేది, మీ కంపెనీ అనేది ఆటోమేటిక్ రన్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తుంటాయి. అలాగే చూసినట్టయితే వీళ్ళు ఆటోమేషన్ అంటే ఏఐ డ్రివెన్ ఇంటెలిజెన్స్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు, వర్చువల్ అసిస్టెంట్స్లో. ఇంకా అథెంటిక్ అండ్ మానిటరింగ్ ఏజెంట్స్, వాయిస్ ప్రింట్, వాయిస్ బయోమెట్రిక్స్లో కూడా పనిచేస్తున్నారు. అంటే ఏజెంట్ సెక్యూరిటీ గురించి వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. అంటే సెక్యూరిటీ సిస్టమ్స్ బిల్డప్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. ఇంకా ఏజెంట్ కో పైలట్లు వీళ్ళు చేస్తున్నారు. అంటే ఏజెంట్కి ఒక సంబంధించిన ఒక కో పైలట్ అంటే ఒక గైడెన్స్ లాగా అన్నట్టు, ఏజెంట్ గైడెన్స్లో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇంటరాక్షన్ అనలిటిక్స్లో వీళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఇంటరాక్షన్ చేయడము, అనలిటిక్స్ చేయడము, అది షేర్ మార్కెట్ కావచ్చు, లేదంటే ఇంకా వేరే మార్కెట్స్ కావచ్చు, బిజినెస్ మార్కెట్ కావచ్చు, ఇందులో వీళ్ళు అంటే అనలైజ్ చేస్తున్నారు. అయితే ఇది మీరు చేయగలుగుతారా? ఎస్, అన్నీ చేయగలుగుతారు. ఇందులో పెద్ద పెద్ద ఐటమ్ అన్నట్టు ఏముండదు. జస్ట్ కరెక్ట్ స్ట్రాటజీస్ అన్నట్టు మీకు తెలియాలి, కరెక్ట్ గైడెన్స్ అన్నట్టు మీకు దొరికినట్టయితే 100% మీరు ఎంత పెద్ద కంపెనీ అయినా బిల్డప్ చేయగలుగుతారు. ఇప్పుడు ఫ్యూచర్లో జరిగేది మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అదంతా జరగబోయేది. ఇటువంటి కంపెనీ మీరు తయారు చేసుకోగలుగుతారు. ఇది ఈ యొక్క పెద్ద కంపెనీ ఇది. అంటే ఇక్కడ కస్టమర్స్కి ఇలా హెల్ప్ చేస్తున్నారు కంప్లీట్గా. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకో కంపెనీ ఉంది ఇక్కడ, నేను ఇంతకుముందు చెప్పినాను, గ్రో అనేది ఉంది. ఇది ఏముంది చూడండి, డీమ్యాట్ అకౌంట్ గురించి మరియు ఇంకా మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ గురించి ఈ కంపెనీ అనేది ఉంది. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్టాక్ బ్రోకర్స్గా వర్కౌట్ చేస్తుంటారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే స్టాక్ బ్రోకింగ్లో కూడా కంపెనీస్ తయారు చేసుకుంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుంటారు. ఇలాంటి కంపెనీస్ కూడా మీరు ఫ్యూచర్లో తయారు చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మరియు మీ యొక్క గ్లోబల్ రీచ్ ఎంత ఉంది, అంటే ఎంతవరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు మరియు దాన్ని బేస్ చేసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీ ఫ్యూచర్ అనేది చాలా హై రేంజ్లో వెళ్తుంది. అయితే కంపల్సరీ ఏం చేయాలంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎలా ఉంది, మరియు మీరు ఫ్యూచర్లో ఎలా కంపెనీతో ముందుకు వెళ్ళబోతున్నారు, ప్లస్ మీ పార్ట్నర్స్ మీతో ఎలా కనెక్ట్ కాబోతున్నారు, అదంతా మీ ఒక స్టడీ అన్నట్టు చేయాలి, రీసెర్చ్ అన్నట్టు చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా చేసినట్టయితే, కరెక్ట్గా రీసెర్చ్ చేసి సెటప్ చేసినట్టయితే 100% మీకు ఏ కంపెనీ స్టార్ట్ చేసినా కానీ మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అనేది వస్తుంది. నా దగ్గర చాలా కంపెనీస్ ఉన్నాయి. మీరు నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాత నేను మీకు రీసెర్చ్ చేసి కంప్లీట్ దాని గురించి డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. మరి ఏది మీకు సూటబుల్ అవుతుందో దానిలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోగలుగుతారు. ప్లస్ ఇక్కడ నేను ఇప్పుడు ఒక 3 కంపెనీ చూపించినాను. వీళ్ళు జస్ట్ థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నారు. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్
ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఏ కంపెనీ అయినా డెవలప్ అవుతుంది. రిసోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి. నేను ఇక్కడ మీకు కంపెనీ తరఫున ఎలా హెల్ప్ చేయబోతున్నాను, మీరు నన్ను కాంటాక్ట్ అయితే ఇక్కడ నేను వేరే స్లైడ్లో డీటెయిల్గా చెప్తాను. కంపెనీ తరఫున మీకు కంప్లీట్గా ఆన్లైన్ సెటప్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏముంటుందంటే రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మరియు ఎటువంటి కంపెనీస్ మీకు సూటబుల్ అవుతాయి మరియు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది కంప్లీట్ రీసెర్చ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే బిజినెస్ యొక్క ఐడియాస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫండింగ్ పార్ట్నర్స్, మరి పార్ట్నర్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తుంది ఫండింగ్ పార్ట్నర్స్. అంటే ఫండింగ్ పార్ట్నర్స్ కూడా కరెక్ట్ ఉండాలి. టెక్నాలజీకి సంబంధించిన మీరు కంపెనీ సెటప్ చేస్తున్నట్టయితే ఏదో ఎఫ్ఎంసీజీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారైతే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేట్టు క్రియేట్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. అంటే కరెక్ట్ పార్ట్నర్స్ అనేది సెటప్ చేసేస్తే చాలా బెనిఫిట్ అనేది మీకు ఉంటుంది. ఇది కూడా ఇందులో కూడా మేము మీకు హెల్ప్ చేయబోతున్నాం. నెక్స్ట్ కంప్లీట్ సెటప్. ఇప్పుడు చాలామంది ఉన్నారు, చాలామంది ఏంటంటే ఇప్పుడు సార్ మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంది కానీ మాకు అసలు ఏబిసిడి కూడా తెలియదని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకు కూడా అవకాశం అనేది ఉంది. ఇంతకుముందు ఎలా ఉండాలంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ ఉండండి, ఏదో బ్యాంకులో పెట్టేసి ఏదో వెయిట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఎందుకంటే అప్పుడు అలా ఎందుకు చేస్తున్నారంటే లీగల్ టర్మ్స్ అండ్ కండిషన్ ఆ రోజులలో ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ అంతా పర్ఫెక్ట్గా లేకుండే. కానీ ఇప్పుడు ఏముంది అంటే కంప్లీట్గా లీగల్ ఉంది, కంప్లీట్ సెటప్. గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే మన ఇండియన్ గవర్నమెంట్స్ కంప్లీట్గా దాన్ని లీగలైజ్ ప్రాసెస్లో చేస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మీకు భయపడే అవసరం అనేది ఉండదు. కాబట్టి స్టార్టింగ్ మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ మీరు చూడకున్నా కానీ మీ బిజినెస్ అనేది కంప్లీట్ సెటప్ చేయడానికి ఈజీగా ఉంది మరియు మీకు ప్రాఫిట్ వచ్చే కూడా అవకాశం అనేది ఈ రోజుల్లో చాలా పెరిగిపోయింది. థర్డ్ పాయింట్ ఇక్కడ ఏమన్నంటే ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే ప్రోడక్ట్ సెలెక్షన్ అండ్ ఆర్డర్స్. ఇప్పుడు ఎటువంటి ప్రోడక్ట్ అన్నట్టు సెలెక్ట్ చేయాలి, అది ఐటీ సెక్టర్కి సంబంధించిన కావచ్చు, మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదంటే ఇంకా హోమ్ నీడ్స్ కావచ్చు, లేదంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఏ సెక్టర్లో అయినా ఎటువంటి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి బిజినెస్ సెటప్ చేస్తే బాగుంటుంది, దీని గురించి కూడా కంప్లీట్గా రీసెర్చ్ చేసి సెటప్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఈ సర్వీసెస్ కూడా మేము ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ యాప్స్ అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్. అంటే ఎటువంటి యాప్స్ తయారు చేసుకోవాలి, ఆ క్వాలిటీ ఆఫ్ యాప్స్. యాప్స్ చూసినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. అంటే కరెక్ట్ యాప్ కావచ్చు, కరెక్ట్ వెబ్సైట్ డెవలప్మెంట్ కావచ్చు, అది కూడా ఒక స్టాండర్డ్ వేలో చేసినట్టయితే, అది కరెక్ట్ వాళ్ళతో స్టాండర్డ్ వేలో చేసినట్టయితే మీ బిజినెస్ అనేది చాలా వరకు గ్రో అవుతుంది. ఎందుకంటే యాప్స్ అండ్ వెబ్సైట్స్లో ఎలా ఉంటుందంటే అది ఓపెన్ కాకపోవడము, లేదంటే డౌన్ కావడము, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేమెంట్ ఇంటిగ్రేషన్ చూసినట్టయితే కరెక్ట్ పేమెంట్ స్ట్రక్చర్ కాకపోవడము, ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇది కూడా చూడాల్సిందే. అయితే ఇవన్నీ డీటెయిల్స్ మేము చేయబోతున్నాం మీ గురించి. నెక్స్ట్ లోకల్ మార్కెటింగ్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. ఎందుకంటే మార్కెటింగ్కి వచ్చేటప్పుడు ఒక రోజులో మీరు 10,000 నుంచి 1 lakh కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 1 crore కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మార్కెటింగ్ గురించి. కానీ అది కరెక్ట్ ప్రొసీజర్గా కరెక్ట్ టార్గెటెడ్గా చేయకపోతే ఏం జరుగుతుందంటే మీరు పెట్టే డబ్బులు కూడా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరియు ఒక ఫీల్డ్లో ఎంచుకున్నారు అంటే ఒక కంపెనీ సెటప్ చేసిన తర్వాత కరెక్ట్ ఫీల్డ్లో కరెక్ట్ టార్గెటింగ్ చేయకుంటే లాసెస్ అనేవి చాలా జరుగుతాయి. అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు అందులో చాలా విషయాలు ఉన్నాయి మార్కెటింగ్లో, అయితే చాలా విషయాలు ఉన్నాయి. ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఏ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇదంతా కరెక్ట్గా ప్రొసీజర్గా మరియు దాన్ని యాడ్ కాపీస్ ఎలా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే అమెరికన్స్తోని, ఫారినర్స్తోని, కరెక్ట్ ఇంటర్నేషనల్ పీపుల్తోని టైఅప్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ఎలా వరల్డ్ వైడ్గా మార్కెటింగ్ చేసి గ్రో అవుతున్నారు. ఇప్పుడు చూడండి, యూఎస్ఏ అంటే చాలా పెద్ద కంట్రీ, వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్ని యూటిలైజ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు, అటువంటి స్ట్రాటజీస్ మీరు మీ కంపెనీలో పెట్టినట్టయితే మీకు 100% బెనిఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు బిజినెస్ ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అక్కడ ట్రాన్స్పరెన్సీ లేక ఉండేది కాదు. ఎందుకంటే అంత లీగల్ సిస్టమ్ అన్నట్టు లేకుండే. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది. ప్రతిదీ ఇప్పుడు ఆన్లైన్ అకౌంట్స్ కావచ్చు, బ్యాంకింగ్ అకౌంట్స్ కావచ్చు, లేదంటే లీగల్ ప్రొసీజర్ కావచ్చు, కంపెనీ యొక్క ప్రొసీజర్ కావచ్చు, కంప్లీట్ ట్రాన్స్పరెన్స్ అయిపోయినాయి. అయితే మీ యొక్క కంపెనీ ఇక్కడ
నేనైతే రికమెండ్ చేసేది ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీ నుంచి, పెద్ద సిటీ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మరియు మేనేజ్మెంట్ కంప్లీట్గా మీరు కన్సల్టెన్సీకి ఇచ్చేసి మొత్తం సెటప్ చేయడానికి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక పద్ధతిన కరెక్ట్గా ఒక పెద్ద ఆఫీస్ తీసుకోవడము, మరియు స్టాఫ్ సెలెక్షన్ కావచ్చు, సెటప్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాఫ్ కూడా ఉంటారు, మరియు లోకల్ ఇక్కడ ఇండియన్ స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కరెక్ట్గా కమ్యూనికేట్ చేసి బిజినెస్ చేసినట్టయితే చాలా పెద్ద ఎత్తున బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇది కూడా సర్వీస్ మేము ఇస్తాం మీకు, హెల్ప్ చేయడం ఇందులో కూడా జరుగుతుంది. అంటే కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ ఒక పెద్ద కంపెనీ సెటప్ చేసేంత వరకు మీకు హెల్ప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్ లీగల్ ప్రొసీజర్ ఫర్ ఆల్ డైరెక్టర్స్, ఇది నేను చెప్పినాను లీగల్ ప్రొసీజర్. మీరు ఒక డైరెక్టర్ ఉంటారు, మిగతా వాళ్ళు కూడా పార్ట్నర్స్ కూడా డైరెక్టర్స్ ఉంటారు, అయితే ఆ డైరెక్టర్స్ కూడా కంప్లీట్ లీగల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది, కంప్లీట్ మీ బిజినెస్ ఎలా జరుగుతుంది మీరు ఇంట్లో కొన్ని కూర్చొని ఫోన్లో చూడొచ్చు ఏది జరుగుతుంది ఏది. మరియు మంత్లీ స్టేట్మెంట్స్ కావచ్చు, ఇలా మంత్లీ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత జరుగుతుంది కంపెనీలో, ఇదంతా మీకు మీ మొబైల్లో కావచ్చు లేదంటే మీకు ఈమెయిల్స్ ద్వారా తెలపడం జరుగుతుంది. అంటే ఇది కంప్లీట్ మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకుంటాము, చేసుకున్న తర్వాత ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తాము. అంటే నెక్స్ట్ వచ్చేసి చూసినట్టయితే ప్రాఫిట్ షేరింగ్ ఆటోమేషన్. ఇప్పుడు పార్ట్నర్స్ ఉంటారు, అయితే ఇంకా వాళ్ళు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎవరికి ఎంత రావాలన్నట్టు మొత్తం సెటప్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ప్రాఫిట్ వచ్చినప్పుడు మీకు 100% ఆటోమేటిక్ మీ అకౌంట్స్లో అనేవి వచ్చేస్తుంటాయి. మంత్లీ అండ్ క్వార్టర్లీ మీటింగ్స్ కూడా ఉంటాయి, అందులో మీరు రావాల్సిందే, మీరు వచ్చి కరెక్ట్ మీ ఏదైనా సలహాలు ఉంటే మీరు అది చెప్పాల్సిందే. మరి ఇంకా ఎక్స్పర్ట్ సలహాలు ఏమైనా ఉంటే అక్కడ నుంచి మనం ఆ సలహాలు తీసుకుని ముందుకెళ్తుంటాం. అయితే నేను ఇక్కడ లాస్ట్లో చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఒక పెద్ద కంపెనీ యొక్క డ్రీమ్ మీకు ఉన్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేను ప్రొసీజర్స్ చెప్తాను మీకు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఫస్ట్ అయితే రీసెర్చ్ చేయాల్సిందే, మీ యొక్క కంపెనీ మొత్తం రీసెర్చ్ చేయాల్సిందే. కంపెనీ గురించి రీసెర్చ్ చేసి మొత్తము, మరియు మీ బ్యాక్గ్రౌండ్ ఏముంది. ఇప్పుడు చాలామంది ఎలా ఉన్నారంటే, చాలామంది కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు స్టార్ట్ చేయలేదు కానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది. అంటే ఇలాంటి వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని కరెక్ట్గా తెలుసుకొని, మరి వాళ్ళ గురించి ఎటువంటి కంపెనీ సెటప్ చేస్తే బాగుంటుంది, మరి ఆ కంపెనీ సెటప్ చేసి దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, ఇదంతా కావచ్చు ఎలా చేయాలి, ఇదంతా నేను మీకు హెల్ప్ చేయబోతున్నాను. ప్లస్ మేనేజ్మెంట్ సెటప్, మరియు ఆఫీస్ సెటప్ కావచ్చు, మీ ఆఫీస్ ఒక కంపెనీ ఒక ఆఫీస్ తీసుకోవడము, మరియు దానికి ఒక సెటప్ చేయడము, మరియు అందులో అసిస్టెంట్స్ పెట్టడము, మరి అంతా కంప్లీట్ సెటప్ చేయడం, ఇదంతా నేను చూసుకుంటాము. ఎటువంటి మీకు ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఒక ఇది నేను చెప్తున్నాను, మినిమం మీ దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఒక 10 lakhs అయినా ఉండాలి. ఓకే, మినిమమ్ చలో 5 lakhs ఉన్నా కానీ ఓకే స్టార్ట్ చేయొచ్చు, కానీ కొద్దిగా 10 lakh ఉంటే బెటర్ ఉంటుంది. 10 lakhs నుంచి 1 crore, 10 crores, 20 crores ఉన్నా కానీ మనము కంపెనీ సెటప్ చేయొచ్చు. ఇండస్ట్రియల్ స్ట్రక్చర్కి వచ్చినప్పుడు కూడా మన దగ్గర సోర్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఏరియాలో ఇండస్ట్రీ సెటప్ చేయాలంటే దానికి ఒక సంబంధించిన లైసెన్సెస్ కావచ్చు. మరి కంప్లీట్ సెటప్ చేయాలంటే మన టీం ఉంది, మన కంపెనీ తరఫున టీం ఉంది కాబట్టి ఇండస్ట్రీ సెటప్ కావచ్చు, ఇండస్ట్రియల్ లైసెన్సెస్, ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి మీరు ఎటువంటి కంపెనీ అయినా, అది ఆన్లైన్ కంపెనీ అయినా లేదంటే ఆఫ్లైన్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ కంపెనీ అయినా, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కంప్లీట్గా మీకు స్టెప్ బై స్టెప్ సెటప్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్దాము. ప్లస్ నా ట్రైనింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి నా ట్రైనింగ్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ చేసి నన్ను కలవండి. దాని తర్వాత మీ గురించి తెలుసుకొని కంప్లీట్గా మీ బిజినెస్ సెటప్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే 6 months, 1 year టైం అనేది పడుతుంది ఒక బిజినెస్ సెట్ కావడానికి. కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర మీరు స్టార్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.